Audio Jungle. నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు 49వ వారం అన్నకేంటిన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తాలూకా ఆఫీస్ సెంటర్ అన్న కేంటిన్ వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. అమ్మ జరగాలి. అమ్మ రైల్లో వెళ్ళాలి, అందరూ కూడా అందరూ రైల్లో వెళ్ళండి. నాన్న నీకు పెడుతూ ఉండు ఒకసారి. అమ్మా ఎవరు తోసుకోవద్దు, అందరికీ భోజనాలు ఉన్నాయి. మీరు తిన్న ఆకులన్నీ కూడా అందరూ అయ్యారు. అమ్మా ఒక్కొక్కరు వెనకాలమ్మా, వెనకాల వస్తున్నారు. ఈరోజు 49వ వారం తెలుగుదేశం పార్టీ పక్కన అధ్యక్షుడు రాహుల్ గారు, జిల్లా కార్యనిర్వహణాధికారి అలాగే రాంబాబు గారు, అలాగే పట్టణ సెక్రటరీ గారు, అలాగే పట్టణ ఇన్ఛార్జి రాంబాబు గారు, అలాగే హాజీ గారు, తిరుమలరావు గారు, ఇక్కడ క్లిక్ చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రజలందరికీ కూడా ఇక్కడ క్లిక్ చేసిన ఈ అన్నా క్యాంటీన్ క్లిక్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునే దిశగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఉన్న 3 క్యాంటీన్లు, అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని క్యాంటీన్లకి పసుపు సందుకు పెడతానని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో వాగ్దానం చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఆ కార్యక్రమం జరిగేదాకా ఇక్కడ ఈ కార్యక్రమం సంపూర్ణంగా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా మంచి సహృదయం కావాలి. అలాంటి వ్యక్తులు చాలామంది ఈ అన్నదానానికి సహకరిస్తున్నారు. అలా సహకరించిన పెద్ద మనుషులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతి నెల ఒకరోజు ఉన్నబట్ల రాజేష్ గారు ప్రతి నెలలో ఒక వారం ఆయన కూడా పూర్తిగా డాక్టర్గా డాక్టర్ వృత్తి చేసుకుంటూ ఆయన పేద ప్రజలకి అన్నదానం చేయడానికి ముందుకొచ్చినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదైతే మేనిఫెస్టోలో చాలా చెప్పారు అవన్నీ కూడా ఆల్రెడీగా పాంప్లెట్ల రూపంలో మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమాలన్నీ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ నిన్న రెండు రోజున ఇక్కడ వాచాలతో ప్రదర్శించిన ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుట్టు సత్యనారాయణ, మరి చంద్రబాబు నాయుడు గారిని దౌర్భాగ్యుడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దౌర్భాగ్యుడువో, మరి ఎవరు దౌర్భాగ్యుడో ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని 100 కోట్లు తినేశాడు, తండ్రికి తగ్గ తనయుడు కాదు, బాగా కన్నాలు వేసేవాడు అని నువ్వే చెప్పు. నేను చెప్పలే, ఎక్కడ నువ్వే చెప్పు.
అలాగే 16 నెలల జైలు శిక్ష అనుభవించి వచ్చినాడు అని రుమే చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేసి మళ్ళీ వేళ ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటున్నాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు దెయ్యం అంటున్నాం. అంటే నీ నాలుగు ఎటు కావాలంటే తిప్పేస్తాడు. నువ్వు ఇంకొక్కసారి ఇలాంటి ఒక్కర మాటలు మాట్లాడావంటే నీ సంగతి ప్రజలే తెలుస్తారు, రెడీగా ఉండమని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నువ్వు మాట్లాడే ఎదవ మాటలన్నీ కూడా ప్రచారం చేస్తారు. మనం కౌంటర్ ఇస్తే ప్రచారం చేసే పరిస్థితి వీళ్ళకి లేదు. ఇది మాత్రం రాకపోతే మాత్రం చెప్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మహిళలు మహారాణులు అంటారు, కానీ ఎక్కువ శాతం మంది వంటింటికే పరిమితం అవుతారు. మహిళలకు కూడా ఓ ఆట విడుపు ఉండాలనే ఆలోచనతో వాసవి వనిత క్లబ్ వారు ఆధ్వర్యంలో లక్కీ లేడీస్ మెగా కిట్టి కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు మాత్రమే ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆనందోత్సాహాలతో కొనసాగింది. దేవి గోల్డ్ హౌసి అలాగే సిద్ధేశ్వర రాజా జ్యువెలర్స్.
గౌరీ, మంచాయి ఫర్నిచర్, జాకి, శ్రీ కృష్ణ శారీస్, విభూతి బ్లౌజర్స్ ఇన్ని ఉన్నాయండి. మెగా లక్కీ డ్రా దీప్తి మెగా ఫర్నిచర్, జోషిక ఎంటర్ప్రైజెస్ వారు. అలాగే ఈ వీలే కదండి, మాకు చాలా మంది సగరూపల కూడా సహకారం అందించారు. వారందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాము. సేవా దృక్పథంతో ఎన్నో సేవలు అందించిన కోన శ్రీనివాస్ కు మరో అరుదైన సత్కారం లభించింది. ఆదివారం నాడు హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో కోడి రామకృష్ణ సేవారత్న అవార్డ్ పురస్కారం అందుకున్న డిఆర్ కోన శ్రీనివాసరావు ప్రముఖ చలన చిత్రం నటుడు సుమన్ చేతుల మీదుగా అందుకున్నారు. కోవిడ్ సమయంలో ముందు వెనుక కొట్లాది రూపాయలు ఇచ్చి చేసిన సేవకు చలన చిత్ర పరిశ్రమ గుర్తించి సత్కరించింది. వైజాగ్ లో జరిగిన పద్మశాలి సర్వసభ్య సమావేశంలో తాడేపల్లిగూడెం సంఘం అధ్యక్షుడు సాయిరాం అప్పారావు గారు పద్మశాలి కళ్యాణ మండపానికి 370 గజాలు స్థలం ఇస్తాను అనటం సంతోషకరమైనది. వారిని అభినందించడానికి ఈరోజు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. వారు అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయినందున మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పద్మశాలి సంఘం తరఫున భవనానికి కట్టుకోవడానికి 25,000 రూపాయలు విరాళం ఇస్తున్నాము అని తెలియజేస్తున్నాం. ఇంకోటి బండారు బెనర్జీ బాబు, బండారు బెనర్జీ బాబు ఆంధ్రప్రదేశ్ సంఘానికి
ఎంతో సేవ చేస్తున్న మా పద్మశాలి సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మా పద్మశాలి సంఘానికి తాడేపురానికి కళ్యాణ మండపం నిమిత్తం మా అన్నగారైన శ్రీ సాయిరాం అప్పారావు గారు చాలా మంచి హృదయంతో 370 గజాలు స్థలాన్ని ఆయన ఇవ్వడం చాలా గర్వకారణం. మా సంఘాన్ని బలోపేతానికి ఆయన చేసే కృషికి ఆయన వెనకాతలే మీ అందరం కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం. ఆయనకి తోడు నీడే ఉండి మా సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. ఆయన ఆయనకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైన నేను బండారు బెనర్జీ గారిని చెప్పేదేమనగా, మా తాడేపల్లిగూడెంలోనే ఉన్న సాయిరాం అప్పారావు గారు అనగా సిరప అప్పారావు గారు మొన్న 23వ తారీఖున ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సర్వసభ్య సమావేశంలో ఈయన పెద్దల కమిటీ క్రమశిక్షణ చర్యలు చైర్మన్గా ఉన్నారు. దానికి ఆయన మా తాడేపల్లిగూడెంలో కూడా అక్కడ ఉన్న పద్మశాలి భవనం చూసి ఈయన మనసు చెల్లించి తాడేపల్లిగూడెంలో కూడా 370 గజాలు ఆయన సొంత డబ్బులతో పద్మశాలి కళ్యాణ మండపం కడతానికి ఆయన నిశ్చయించుకున్నారు. దానికి మేము చాలా ఆనందిస్తున్నాము, ఎందుకంటే గర్వపడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు 26 జిల్లాల అధ్యక్షులు ఉన్న టైంలోని ప్లస్ మొత్తం ప్రెసిడెంట్లు సెక్రటరీలు మండలి అంత వర్కింగ్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ ఉన్న సమక్షంలో ఆయన స్టేజ్ మీద అవడం నిజంగా తాడేపల్లిగూడెంలో ఆయన దగ్గర ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ప్రప్రథమంగా ఆయనే ఒప్పుకున్నారు 370 గజాల్లో కడతామని. దానికి మేము అందరం కూడా మా సాయశక్తుల వెనకాల ఉండి వెన్నుదన్నుగా ఆయనకి అన్ని విధాలా దేవుడు ఆరోగ్యంగా చూడాలని, ఎందుకంటే ఇప్పుడు ఆయన సన్మానం చేద్దామని వచ్చామే కలుద్దామని, కాకపోతే ఆయన కొంచెం అనివార్య కారణాల వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా మేము వచ్చాం కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి మీ ద్వారా ఇలా తెలియజేసి అందరూ ఆయనకు ఆనందం వ్యక్తపరచాలని, అలాగే నిండు నూరేళ్ళు ఆయన బతకాలని అందరూ మా పద్మశాలి సంఘం తరఫున కోరుకుంటున్నాము. పద్మశాలి తాడేపల్లిగూడెం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సాయిరాం అప్పారావు గారు, మొన్న జరిగిన తాడేపల్లి వైజాగ్లో జరిగిన మీటింగ్ నందు ఇక్కడ 370 గజాల స్థలం ఇవ్వటం అనటం సంతోషకరం. ఒక జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఆయన్ని అభినందించడానికి వచ్చాం. ఆయన హెల్త్ బాగోక ఆరోగ్యం బాగోక వేరే చోటకి వెళ్ళడం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. దాని నిమిత్తం ఏంటంటే ఇక మా జిల్లా సంఘం తరఫున కూడా ఒక 25,000 రూపాయలు రేపు కట్టిపోయేది భవనానికి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించాం. ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తాం. సిపిఐ కేంద్ర పార్టీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో స్థానిక బస్సు స్టాండ్ పూలే విగ్రహం వద్ద సిపిఐ నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మణిపూర్లో చెలరేగుతున్న హింస కేవలం శాంతి భద్రతలు సమస్యల కాదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని, గిరిజన ప్రాంతాలలో భూములు చాలా ఖరీదు అయినవని, ఈ భూములను కేంద్రం అంబానీ కట్టపెట్టేందుకే మారణకాండ సృష్టించి ఆదివాసీ మహిళలను నగ్నంగా నడి విధుల్లో ఊరేగించి మానభంగం చేసి చంపేస్తున్నారు ఇప్పటికీ అని అన్నారు. అయితే గత నేనేళ్ళ నాలుగు నుంచి కూడా మరి మణిపూర్లో
మరి గిరిజనుల మీద చాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి ఈ రోజు వరకు కూడా మరి అక్కడ ముఖ్యమంత్రి గారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఇంతవరకు కూడా నోరు నడపలేదు. మరి మహిళల్ని నగ్నంగా నడి వీధుల్లో మరి 2 గంటల సేపు నడిపించి వాళ్ళ పక్క తీసుకెళ్ళి మానవంగా చేసి చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 500 మంది చనిపోయారు, 700 మంది గాయాల పాలు అయ్యారు, 7000 మంది హాస్పిటల్ పాలు అయ్యారు, అలాగే 2000 ఇల్లు తగలబెట్టేశారు, మరి 20000 మంది నిరాశలు అయ్యారు. మరి ఎంత జరుగుతున్నా కూడా ఈ ప్రధానమంత్రికి కనబడతలేదా వినబడతలేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పటికైనా మీరు 60 మీరు అధికారంలో ఉండదు, మీరు అక్కడ మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ మీరున్నారు, మీ ప్రభుత్వం ఉంది, మీ కోటాలు అక్కడ మీ అమలు చూసుకొని మీ ఆరాచేసుకు ఉన్నారు. దాడులు చేస్తూ ఉంటే మీరు పట్టించుకునే పట్టుకోలేదు. ఎందుకంటే ఏంటి దాడులు అంటే అక్కడ ఉన్న గిరిజనులు కొండ ప్రాంతంలో ఉంటారు. ఆ కొండ ప్రాంతం అంతకల్లా చాలా ఖరీదైన భూములు అయ్యి ఇప్పటికే మరి 60000 ఎకరాల భూములు మరి అంబానీకి ఆదానికి అడ్డగట్టండి మోడీ. మిగతా భూములు కూడా అడ్డగట్టాలంటే ఈ గిరిజల్ని ఇబ్బందులు పాలు చేస్తే వీళ్ళు అక్కడిని ఖాళీ చేసి వెళ్ళిపోతే ఉన్న భూములు కూడా ఈ అంబానీ ఆదానికి అడ్డగడదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది చాలా ఖరీదైన భూములు, అక్కడ గడ్డాయ పడుతుంది, అధిక లాభం కోసం పగడం కోసం ఈ అంబానీకి ఆదానికి కొమ్ము కాస్తూ అక్కడ ఉన్న గిరిజల్ని బయటికి పంపాలని చెప్పేసి ఈ మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కానీ మానవ హోమం అవ్వకపోతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని మరింత ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని గట్టించి మిమ్మల్ని ఇంటి పంపించే ప్రయత్నం కూడా కొద్ది విధంగా కూర్చోవాలని చెప్పి చెప్తున్నాం. అలాగే అక్కడ ఉన్న సింగం సింగ్ని అరెస్ట్ చేసి అంటే ఎఫ్ఐఆర్ రాసి అది జైలు పంపాలని ఆ ముఖ్యమంత్రి అడగరు కూడా అని చెప్పేసి అక్కడ ఆయన జైలుకి వెళ్ళే వరకు కూడా వాళ్ళంతా కలిసాగిస్తామని చెప్పేసి పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మోడీ గారు చెప్తున్నాడు అది అంటాడు ఇది అంటాడు, ఇతర దేశాలు తిరుగుతున్నాడు, విమానాలు పెరిగితే దేశాలు తిరిగేవాడికి ఆ మణిపూర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? అక్కడ ఉండదు నీ బలగం ఈ ఆరోగ్య అర్థం పెట్టుకొని నువ్వు చేసే అరాచకాలని ఎక్కడైనా ఆపకపోతే సిపిఐ పార్టీగా ప్రపంచవ్యాప్తంగా నీ మీద భారీ ఎత్తున తిరిగిబాటు చేస్తామని చెప్పేసి మోడీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత విధ్వంసాన్ని రెచ్చగొట్టి మణిపూర్లైన మైనారిటీలు ఉన్న ఆదివాసీ ప్రాంతాలని హత్యాకాండ పాల్పడుతూ మే 3వ తారీఖు ప్రారంభమైన ఈ హత్యాకాండ నేటి వరకు కొనసాగుతూ ఉంది. ఆదివాసీ ప్రాంతాలలో చర్చిలు అక్కడున్న ఇళ్ళు అన్ని విధ్వంసం చేసి నేలమట్టం చేస్తున్నారు. 200 మంది పైగా ప్రాణభంగాలు చేసి అలాగే హత్యాకాండకు పాల్పడుతోంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఈ రాజకీయాలు అక్కడ రిజర్వేషన్లు లేక అసమ్మతి వర్గాలని ప్రోత్సహించి అక్కడ ఒక దుస్సు కలిపి మత విధ్వంసాలు రెచ్చగొట్టి క్రైస్తవుల మీద విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉంది. ఈ మణిపూర్ హత్యాకాండ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండి నేటి వరకు మోడీ విదేశాల్లో ప్రయత్నం చేస్తూ పర్యటనలో భాగంగానే చేస్తున్నారు తప్ప మణిపూర్ హత్యాకాండ మీద కానీ ఈ రోజు వరకు నేటి వరకు మాట్లాడలేదు. ఎందుకనంటే మణిపూర్లో జరిగే వెనుక బీజేపీ ప్రభుత్వం ఈ హత్యాకాండ పాల్పడుతూ ఉంది. ఇటీవల గతంలో గుజరాత్ ప్రభుత్వం గుజరాత్లో కూడా ఈ హత్యాకాండ ముస్లింలని హత్యాకాండ ప్రవర్తించింది. ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వం ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టి పరిపాలన చేస్తుంది. ఈ విధ్వంసాలకు అన్నింటికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ భారతదేశంలో సెక్యులరిజానికి బాగుంది. ఈ మత విధ్వంసాలను రెచ్చగొట్టి ప్రభుత్వాలని పబ్బం గడుపుకుంటూ నేటి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ హత్యాకాండ పాల్పడుతోంది. అందువల్లనే ఈ ప్రజాస్వామ్యంలో ఏ నేటికి ఈ భారతదేశంలో శాంతియుత వాతావరణం బాధ్యత ప్రభుత్వానికి ఉండగా రెచ్చగొడుతూ ఉంది, హత్యాకాండలు చేస్తోంది. ఆనాడు గుజరాత్, ఈనాడు మణిపూర్ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ హత్యాకాండలు జరుగుతున్నప్పుడు ఒక మౌనం వహించకుండా ఈ హత్యాకాండల్ని ఖండించి మనం ఈ సంఘీభావం తెలియవలసిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉంది. కాబట్టి ఈ సంఖ్యాబలం కాకుండా ఈ పిడికిడ మంది అయినా సరే మేము ఈ మౌనంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ ప్రజలు ఈ కార్యక్రమాలకి సంఘీభావం తెలియాలని, ఈ ఉద్యమాలకి సంఘీభావంగా
నిలబడాలని, ఈ శాంతియుత వాతావరణం కల్పించాలని మీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.